హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పనిసరిగా ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేషనల్ హెల్త్ కమిషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో కూడా రెండు వేల వరకు కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు ప్రజెంట్ ఇంతకుముందే నేను మన ఛానల్లో గుంటూరు మరియు కడప జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేశాను సో ప్రస్తుతం మనము నెల్లూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేది చూద్దాము ఇక మీ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి త్వరలో రిలీజ్ కాబోతున్నాయి వాటికి సంబంధించిన వివరాలు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పెన్గా సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు సో సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే సో దీనికి అప్లై చేసుకోవడానికి జస్ట్ సెవెన్ డేస్ మాత్రమే అంటే వన్ వీక్ మాత్రమే టైమ్ ఇస్తున్నారు సో మీరు వీడియో చూసి తర్వాత అప్లై చేసుకునే టైం అయిపోతుంది కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు వీడియో చూస్తారు తర్వాత మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే ఇక ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వల్లకి వెళ్తే మనకి ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు జిల్లా వైద్య మరియు శాఖ అధికారి వారి కార్యాలయము నెల్లూరు ఇక్కడ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ ఆదే విజయవాడ వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ నందు ఖాళీగా ఉన్న వివిధ రకముల పోస్టులు కాంట్రాక్టు విధానంలో ఉద్యోగ నియామకాలు జరుపుటకు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నెల్లూరు వారు నియామకాలు మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి కింద పొందపరిచిన పోస్టులను నియామకం జరపబడుతు జరపవలసిందిగా తెలియజేశారు ఇక్కడ ఏమి వేకెన్సీస్ ఉన్నాయో మనం క్లియర్గా మెషన్ చేశారు అబిస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ స్పెషలిస్ట్ పెడిట్రిషియన్ మెడికల్ ఆఫీసర్ ఫిజియోథెరపిస్ట్ ఫిజియోథెరపిస్ట్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఫిజియాలజిస్ట్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ ఆఫీసర్ డెంటల్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ ఆప్టోమెరిటిస్ట్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ సోషల్ వర్కర్ డెంటల్ టెక్నీషియన్ కాంటిన్జెంట్ వర్కర్ సపోర్ట్ స్టాఫ్ సెక్యూరిటీ స్టాఫ్ సైకాట్రిస్ట్ మానిటరింగ్ కన్సల్టెంట్ డిస్ట్రిక్ట్ ఎపిడిమాలజిస్ట్ ఎపిడిమాలజిస్ట్ టీబీహెచ్వి అకౌంటెంట్ హాస్పిటల్ అటెండెంట్ శానిటరీ అటెండెంట్ డెంటల్ హైజనిస్ట్ ఓటీ టెక్నీషియన్ ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది సో ఇక వీటికి సంబంధించి ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలనే ఈ విషయానికి వస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి నెల్లూరు జిల్లా యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది పొందుపర్చారు మీకు పీడిఎఫ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులు అన్ని సర్టిఫికేట్లు జతపరిచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయము నెల్లూరు నందు ఒకటి పది రెండు వేల ఇరవై నుంచి పది పది రెండు వేల ఇరవై వరకు కార్యాలయ పని దినంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు సమర్పించవాలని సర్టిఫికెట్లు జతపరిచి ఇవ్వాలని మనకి క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక మీరు ఏ అడ్రస్కి పంపించాలి ఆ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సో ఫిల్ చేసినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మీ జిరాక్స్ కాపీస్ అటెస్టేషన్ చేసినటువంటి జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నెల్లూరు ఈ అడ్రస్కి ఎప్పుడు తీసుకు ఒకటో పది రెండు వేల ఇరవై నుంచి పది పది రెండు వేల మధ్యలో మీరు అక్కడికి తీసుకువెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే సో డీడీ కూడా కట్టాలి ఆ డీడీకి సంబంధించిన డీటెయిల్స్ డిఎంహెచ్ఓ నెల్లూరు పేరు పైన మీరు డీడీ అనేది కట్టవలసి ఉంటుంది ఇక వేకెన్సీకి సంబంధించిన ఒక్కొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వస్తే స్పెషలిస్ట్ ఎంఓ ఆప్స్టటిస్టిక్స్ అండ్ గైనకాలజీ విషయానికి వస్తే మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్పెషలిస్ట్ ఏమో పెడిట్రిషియన్ విషయానికి వస్తే మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్కి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఫిజియోథెరపిస్ట్కి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఏపీ కౌన్సిల్ ఆఫ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకునే ఉండాలి ఫిజియోథెరపిస్ట్కి మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ముప్పై వేల మూడు వందల ఎనభై ఏడు ఉంటుంది ఫిజియాలజిస్ట్ విషయానికి వస్తే మాస్టర్స్ ఆఫ్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్టాఫ్ నర్స్ ఇరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్రీ కోర్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ పాస్ అయినది ప్లస్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పంతొమ్మిది వేల పంతొమ్మిది శాలరీ అనేది ఉంటుంది మెడికల్ ఆఫీసర్ డెంటల్కి సంబంధించి బీడీఎస్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఆడియోలజిస్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ విషయానికి వస్తే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పథథాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆప్టోమెరిటిస్ట్ విషయానికి వస్తే బ్యాచులర్ ఇన్ ఆప్టోమెట్రీ లేదా మాస్టర్ ఇన్ ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ విషయానికి వస్తే ఎంఎస్సీ ఇన్ డయాబెటీస్ స్టడీస్ చేసిన వాళ్ళు లేదా ఎంబీబీఎస్ బీఏఎంఎస్ లేదా బీహెచ్ఎంఎస్సీ చేసిన వాళ్ళు దేంట్లో చేసిన ఉండాలంటే మనకి ఫిజియోథెరపీలో కానీ ఆక్యుపేషనల్ థెరపీలో కానీ స్పీచ్ లాంగ్వేజ్లో కానీ ప్యాథాలజీలో ప్యాథాలజిస్ట్ కానీ చేసినాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ విత్ బేసిక్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ లేదా మనకి పైన చెప్పుకున్న మేమైతే అవి ఉండాలి నెక్స్ట్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్ లేదా బ్యాచిలర్ ఇన్ మెంటల్ రిటైర్డేషన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇరవై నాలుగు వేల మూడు వందల పది శాలరీ ఉంటుంది సోషల్ వర్కర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ డబ్బులు లేదా ఎంఏ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డెంటల్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ లేదా డెంటల్ అని తప్పనిసరిగా ఉండాలి ఇక కాంటినిజెంట్ వర్కర్ విషయానికి వస్తే టెన్త్ పాస్ లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫైన్ సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు ఒక వేకెన్ ఉంది పన్నెండు వేల సాలరీ అనేది ఉంటుంది నెక్స్ట్ సపోర్ట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ విషయానికి వస్తే ఫిఫ్త్ క్లాస్ పాస్ అయిన ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అని క్లియర్ కియర్గా మెషన్ చేస్తారు ఒక వేకెన్స్ ఉంది పన్నెండు వేల శాలి అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ మనకి సైకియాట్రిస్ట్ విషయానికి వస్తే మెడికల్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంబీబీఎస్ అనేది సైకియాట్రీ లేదా యూక్రెండ్ కాలిఫియన్ డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మానిటరింగ్ కన్సల్టెంట్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఎల్ఎల్బీ అండ్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉండాలి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇరవై వేల శాలరీ అనేది అడిగారు డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ ఐడిఎస్పీ విషయానికి వస్తే మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఆర్ ఎండి లేదా డిఎన్పి ఇన్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ లేదా కమ్యూనిటీ మెడిసిన్ లేదా మాస్టర్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు యాభై వేల అనేది ఉంటుంది నెక్స్ట్ ఎపిడమాలజిస్ట్ విషయానికి వస్తే చేసి ఉండాలి పబ్లిక్ హెల్త్ లేదా ఎండి డిఎన్బి ఇన్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ లేదా కమ్యూనిటీ మెడిసిన్లో ఉండాలి డీబీహెచ్వి విషయానికి వస్తే ఇంటర్మీడియట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ఎంపీడబ్ల్యూ లేదా ఎల్హెచ్వి లేదా ఏఎన్ఎం లేదా గ్రాడ్యుయేషన్ లేదా టూపర్క్యులర్చస్ హెల్త్ విజిటర్స్ కోర్స్ అనేది చేసి ఉండాలి అకౌంటెంట్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ టూ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి నెక్స్ట్ వన్ వన్ అకౌంటెంట్ డిపిఎంయు విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ కామర్స్ టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి హాస్పిటల్ అటెండెంట్ ఒక వేకెన్సీ ఉంది టెన్త్ క్లాస్ పాస్ లేదా ఈక్వెలెంట్ క్వాలిఫై ఉండాలి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది హాస్పిటల్లో ఉండాలి శానిటరీ అటెండెంట్ విషయానికి వస్తే టెన్త్ పాస్ పాస్ ఉండాలి లేదా ఈక్వల్ అన్ క్వాలిఫికన్ ఉండాలి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి డెంటల్ హైజనిస్ట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ లేదా డెంటల్ హైజనిస్ట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓటీ టెక్నిషియన్ తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అలాగే డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక్కొక్క సంబంధించినటువంటి ఎడ్యుకేనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకి సో ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బై పర్సనల్గా తీసుకుని వెళ్ళి అప్లికేషన్ ఫీజు ఫామ్ ఏదైతే ఉందో దాంతో పాటుగా ఆపు ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నెల్లూరు వారికి మీరు ఇవ్వవలసి ఉంటుంది ఓకే సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఏమేమి సర్టిఫికెట్స్ అని మీరు పెట్టాల్సి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఎస్ఎస్సీ లేదా ఈక్వెలెన్స్ సర్టిఫికెట్ పెట్టాలి ఇంటర్మీడియట్ లేదా ఈక్వెలెన్ సటిఫికెట్ పెట్టాలి ఇతర ఎడ్యుకేషనల్ కాలిఫికెన్ పాస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టాల్సి ఉంటుంది మార్క్స్ మేమోస్ అన్ని కూడా మీరు పెట్టాలి మీరు రెస్పెక్టివ్ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా వాటి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అని పెట్టాలి ఇంటర్న్షిప్ సర్టిఫికెట్స్ అని ఏమైనా ఉంటే పెట్టాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రిజర్వేషన్ కావాలనుకుంటే తప్పనిసరిగా లేటెస్ట్ క్యాస్ సర్టిఫికెట్ అయితే పెట్టాలి ఇక ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు లోకల్లో మీకు మీరు లోకల్ క్యాండిని నిరూపించుకోవాలనుకుంటే తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్స్ అవి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ తినేటువంటి స్టడీ సర్టిఫికేట్ అనేవి పెట్టాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది స్పోర్ట్స్ కోటల్ ఎవరైనా రిజర్వేషన్ కావాలనుకుంటే వాళ్ళు స్పోర్ట్స్ కోటర్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి ఇక రిలవెంట్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని మీరు పెట్టవచ్చు అలాగే వన్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు తప్పనిసరిగా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజ్ అనేది ఓసీ కానీడెట్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడెడ్స్కి ఎన్నో అప్లికేట్ ఫీజు అనేది ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెషన్ చేశారు ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే నలభై రెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓసీ క్యాడినస్ అప్లై చేసుకోవచ్చు నలభై ఏడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ చేసుకోవచ్చు యాభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎక్సరియస్ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ దేర్ విల్ బీ నో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేది ఉండదు ఓన్లీ మీ మార్క్స్ బేస్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో దాన్ని ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసి రెస్పెక్ట్ టు డాక్యుమెంట్స్తో పాటుగా మీరు తీసుకువెళ్ళి నేను చెప్పిన అడ్రస్లో మీరు ఇవ్వండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి ఆల్రెడీ గుంటూరు మరియు కడప జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది అప్లోడ్ చేశాను సో వీడియోస్ మీరు చాలా అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అక్కడ నుంచి చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి